9440633610. Website www.krantika.com, www.vidhata.in, www.krantika.blogspot.in. Tage varke teliyakunda mandu manpinchabadanu. Anni samasyalaku 550 rakala therapy CD-lu, psychology pustakalu, herbals labhinchunu. Vidya vyapara samsthallo corporate training. ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో మన స్టూడియోలో డాక్టర్ క్రాంతికర్ ఉన్నారు. సైకాలజిస్ట్కి సంబంధించిన డాక్టర్ క్రాంతికర్ ఈ రోజు మనతో మన స్టూడియోకి వచ్చారు. సో మీ పిల్లలకు సంబంధించి ఏమైనా చాలామంది ఎక్కువగా డిప్రెషన్ అయిపోతూ ఉంటారు, లేదా స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంటారు, మాట్లాడేటప్పుడు నత్తిగా మాట్లాడో, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నట్లయితే మీరు మా లైవ్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడి మీ ప్రాబ్లం అనేది క్లియర్ చేసుకోవచ్చు. మీరు మా లైవ్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడాలంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి 0891646855 నెంబర్కి కాల్ చేయండి. అండ్ అలాగే మీరు క్రాంతికర్ క్లినిక్ వెళ్ళి విజిట్ చేయాలంటే మీరు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు క్లినిక్ వెళ్ళి కూడా విజిట్ చేయొచ్చు. నమస్కారం. సో చెప్పండి, జనరల్గా ఎక్కువగా ప్రతి వీక్ మనం పిల్లల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాం కదా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకి సంబంధించి ఏమైనా సజెషన్స్ చెప్తారా? ఇప్పుడు పిల్లలు పెంచడం అనే దాన్ని ఒక సీతాకోక చిలుక గంగల పురుగు అనే దాని మీద ఆధారపడి చెప్తాను. ఒక పెట్టకథతో స్టార్ట్ చేస్తాను. అదేనా, సీతాకాక చిలుక గొంగల పురుగు నుంచి మనం నేర్చుకోవాలి. సీతాకాక చిలుక అంటే దీనికంటే ముందు లాస్ట్ వీక్ మనం శివుడి గురించి చెప్పాం. అది ఫేస్బుక్లో కానీ 12 సోషల్ నెట్వర్క్లు పెట్టాం. అమెరికా నుంచి 1600 మంది నాకు మెయిల్ చేశారు. ముఖ్యంగా ఆ తమిళనాడులో చెన్నైలో ఒక శివాలయంలో పూజారి ఈ ప్రోగ్రాము చూసి ఆల్మోస్ట్ ఆల్ శివుడే మా ఇంటికి వచ్చినట్టుగా ఫీల్ అయ్యి అందరికీ ఆ ప్రోగ్రాము చూపించి ఆ శివాలయం పూజారి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ ఈ ప్రోగ్రాం చూపించి అది సంచేత లాస్ట్ వీక్ ప్రోగ్రాం చాలామందికి నచ్చింది. అది ఇంకా అది ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది అన్నారు, కానీ మనకి టైం లేక లాస్ట్ టైం మనం దాన్ని స్టాప్ చేస్తాం. అటువంటిదే ఇప్పుడు కార్తీక మాసం సందర్భంగా అది చెప్పుకున్నా. ఇప్పుడు కూడా మనం ఏం కోరుకుంటున్నాం, ఎలా బిహేవ్ చేస్తున్నాం, పిల్లలు ఏం జరుగుతుంది చూద్దాం. దాన్ని బట్టి మీరందరూ దేవుణ్ణి నమ్ముతున్నారు కాబట్టి ఆ దేవుణ్ణి నమ్మి ఊరుకోకుండా సక్సెస్ కావాలంటే జీవిత పాఠాలు అంటాం, లైఫ్ స్కిల్స్ అంటే ఆ లైఫ్ స్కిల్స్కి మనం ఏమైనా ఆర్డర్ పెడితే దేవుడికి పిటిషన్ పెడితే ఏం జరుగుతుంది, మనం ఎలా తప్పనుకుంటాం, పిల్లలు ఎలా పెంచాలి. సో గొంగల పురుగు సీతాకోక చిలుక అనే కాన్సెప్ట్ మీద ఆధారపడి సీతాకోక చిలుక అంటే ఇష్టమని నిద్రకిని తూనీగా తూనీగా అని పాట పాడతాం, ముద్దు పెట్టుకుంటాం. సీతాకోక చిలుక్కి అంటే ప్రతి ఒక్కరు కూడా సీతాకోక చిలుక ఇష్టం. సీతాకోక చిలుక ముందు ఫేజ్ ఉంటుంది, అది గొంగల పురుగు. సీత గొంగల పురుగు అంటే ఇష్టం ఎందుకని ఇష్టం లేదు కదా, ముద్దు పెట్టుకుంటే బొగ్గలలో వాచిపోతుంది అనమాట, దద్దుర్లు అది వచ్చేసి ఎలర్జీ వచ్చేస్తుంది. అంటే ప్రతి వ్యక్తిలోనే ఒక సీతాకోక చిలుక ఉంటాడు. మారితే లైఫ్ ట్రాన్స్ఫార్మేషన్ అంటాం, జీవితంలో మారడం అనేది చాలా ఇంపార్టెంట్. అది చాలా 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 ఇంపార్టెంట్. అంతేగాని చాలామంది ఏంటంటే నేను ఇంత ఇలాగ ఉంటాను, నా బతికి ఇంతే, నేను ఇంత మారను, ఇంతే పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుటకలతో కానీ పావు అనే కాన్సెప్ట్ ఉంటారు. సీతాకోక చిలుకని మాత్రమే అందరూ ఇష్టపడతారు, కానీ గొంగల పురుగుని ఎవరు ఇష్టపడరు. కాబట్టి ఎవరు మంచిగా మారితే కుటుంబంలో కానీ సమాజంలో కానీ బయట కానీ అంత గుర్తింపు వస్తుంది. చేంజ్ మేనేజ్మెంట్ ప్రాసెస్లో నీళ్లు ఉన్నాయి, నీళ్లుని మనం మరిగించాం, ఏమవుతుంది, నీళ్ళు మరిగిస్తే ఏమవుతుంది, ఆవిరి అవుతుంది. రైట్, ఆవిరిని చల్లబరిచాం, ఏమవుతుంది, వాటర్ అవుతుంది. వాటర్ని ఫ్రిడ్జ్లో పెట్టాం, ఏమవుతుంది, ఐస్ అవుతుంది. మళ్ళీ ఐస్ని బయటలో పెట్టాం, ఏమవుతుంది, నీళ్ళు అవుతుంది. మళ్ళీ నీళ్ళని మరిగిస్తే ఆవిరి అవుతుంది. అంటే ఇప్పుడు నేను మంచి మాటలు చెప్పాను కదా, రేపటి నుంచి చూడండి సార్ అంటారు అనమాట మన ప్రేక్షకులు అందరూ. మళ్ళా తిరిగి పక్కన ఎవడాడు చెడాడు మాట్లాడతాడు, అంత అయిపోయింది. అది ఎప్పుడక్కడ చెప్పిందంతా మారిపోతుంది. అలా కాకుండా అది మార్పు అనేది ఎలా ఉండాలంటే ఇప్పుడు వెన్న పోసను కరిగి మరిగించేమవుతుంది,
నెయ్యనే అంత డౌట్ గా చూస్తాయండి. నెయ్యిని మనం చల్లబరితే వెన్నపూస అవుతుందా? అవదు. అది మార్పు అంటే సీతాకొక్క చిలుక ముందు ఎవరున్నారంటే గొంగలి పురుగు ఉంది. గొంగలి పురుగు కొన్నాళ్ళు పీపదశలో ఉన్నప్పుడు అది సీతాకొక్క చిలుకంది. సీతాకొక్క చిలుకని తీసుకెళ్ళి మళ్ళీ రూమ్లో పెడితే గొంగలి పురుగు అవ్వదు కదా. అంటే మనం మంచిగా మారిన తర్వాత నోరు పాడేసుకుని చెప్తున్నాను నేను, మళ్ళీ దీన్ని వెనక్కి రాకండి. కంటిన్యూ ఫర్ ఇట్, దాని ఏమంటారు లెట్ గో అంటాం. కాబట్టి నీరులాగా మాట మాటికి చేంజ్ అవ్వకుండా ఒకసారి చేంజ్ అయిన తర్వాత నేను మంచి చెప్పి మారిన తర్వాత ఇంకొకటి చెడ్డవాడతాడు కూర్చుని మళ్ళా తిరిగి మళ్ళీ మారిపోయాడు అనుకోండి, ఎవరికి ఓపిక ఉండదు, మాట మాటికి మారుతూ కూర్చోడు అనుకో. ఒక స్లైడ్ నెంబర్ 1. సీతాకొక్క చిలుక, గొంగలి పురుగు. రైట్, నెక్స్ట్ స్లైడ్. ఓసారి వ్యక్తి దేవుడికి తనకేం కావాలని కోరుకున్నాడంటే ఓ పువ్వు, ఓ సీతాకొక్క చిలుక. సాధారణంగా దేవుడు కనిపించేటప్పటికి మనం ఇమీడియట్ గా ఒకటి ఎదుటి కోరుతూ ఉంటాం. ఇటు పెద్ద పెద్ద కోటికలు ఏం కావాలి, మళ్ళీ సాధారణంగా శివాలయానికో శ్రీ సభకి వెళ్ళి ఒక రూపాయి వేసి 1 కోటి రూపాయలు కావాలనుకుంటాం. ఒక రూపాయి వేసి 199 మార్కులు కావాలనుకుంటాడు చదవడం. ఎప్పుడు కూడా దేవుడితో బిజినెస్ ట్రాన్సాక్షన్ చేస్తుంటాం. నేను ఇంత చేశాను కదా, నాకు ఈ మాత్రం చెయ్యు, అయితే సీఎం అయితే పిఎంఓ. ఓకే, సో ఇతను ఏమో అడిగాడంటే నాకు పువ్వు కావాలని అడిగాడు, ఒక ఏం కావాలో అడిగాడు, ఒక సీతాకొక్క చిలుక అడిగాడు. చాలా చిన్న కోరికలు అవి. ఏం జరిగిందో చూద్దాం. నెక్స్ట్ బొమ్మజేముడు అంటే రాజస్థాన్లో కానీ మన రోడ్ల మీద కనిపిస్తుంటుంది, దానికి ముళ్ళు ఉంటాయి. సాధారణంగా నీళ్లు లేని ప్లేస్లో మెట్ట ప్రాంతాల్లో తుమ్మ మొక్కలు బొమ్మజేముళ్ళు ముళ్ళుతో ఉండి వస్తుంటాయి. ఇదేంటి, నేను పువ్వు కావాలంటే బొమ్మజేముడని అనుకున్నాడు. నెక్స్ట్ మరియు ఓ గొంగలి పురుగు ఇచ్చాడు. సీతాకొక్క చిలుక పోతే ఏమొచ్చింది అక్కడ, గొంగలి పురుగు వచ్చింది. వీడేమనుకున్నాడు ఇదేంటి. నెక్స్ట్ ఓకే, తన కోరికలో ఏం తప్పు జరిగిందో తెలియక మనిషి చాలా విచారించాడు. దేవుడికి నేను ఒక్కడినే కాదు, నా లాంటి వేరెందరో మరి సేవ చేయాలిగా, బిజీగా పడి తప్ప జరిగి తప్పిందో అనుకున్నాడు. కొంతకాలం తర్వాత గతంలో తాను కోరిన కోరిక ప్రతిఫలం అయిన బొమ్మజేముడు, గొంగలి ఎలా ఉన్నాయో చూడడానికి వెళ్ళాడు. సాధారణంగా మల్టీ టాస్కింగ్ అంటాం, అంటే మనకి 750 కోట్లు 800 కోట్లు జనాభా ఉన్నారు, దేవుడికి నువ్వు ఒక్కడమే కాదు కదా, కంప్యూటర్లు వేడెక్కిపోతున్నాయి, సర్వర్లు ఏమో డౌన్ అయిపోతున్నాయి, కాలిపోతున్నాయి, అంతమంది కోరేస్తున్నారు, విపరీతంగా కోరికలే. మీరు ఎక్కడికి వెళ్ళు సరే దేవుడి దగ్గరికి వెళ్ళారంటే నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి అంటారు. పాపం ఇతను అడిగాడు, చాలామంది అడుగుంటారు, వాడి కోరిక తీర్చాలి, ఈ కోరిక తీర్చాలి. కంప్యూటర్లు వేడెక్కిపోయినాయి, సర్వర్ డౌన్ అయిపోయింది. సరే ఫోన్లే పాపం నేనే కదా చాలామంది ఉన్నానని చెప్పేసి తోటలోకి వెళ్తే ఏం జరిగిందో ఆశ్చర్యంగా ఒకటి జరిగింది. ఏం జరిగిందో చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ స్లైడ్. ఏం జరిగింది ఇప్పుడు, ఆశ్చర్యం. ముళ్ళతో అసహ్యంగా ఉండే బొమ్మజేముడుకు అందమైన పువ్వు పూసింది. ఒళ్ళు గగుర్పరిచేలా ఉండే గొంగలి పురుగు అందాల సీతాకొక్క చిలుకలా మారిపోయింది. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఇది కోరింది అయితే పువ్వు, పువ్వు రాలేదు బొమ్మజేముడు వచ్చింది. సాధారణంగా అయితే మనం ఇమీడియట్ గా మనం కోరింది కోరిక రాకపోతే ఏమంటాం, నువ్వు దేవుడివి అసలున్నావా ఉంటే ఇలాగ మన పాటలు వచ్చేస్తాయి అన్నమాట, తిట్టేస్తాం వెంటనే దేవుడు మార్చేస్తాం కూడా. వెంకటస్వామి సాయిబాబా, సాయిబాబు సత్యబాబా, శ్రీడి సాయిబాబా, సంతోషమాత, అప్పుడప్పుడు అమ్మబాబు అని ఇంకోలేదు, ఇంకొక సాయి, ఇంకా మామూలుగా తగ్గలేదు అనుకోండి వెంటనే క్రిస్టియన్స్లో కన్వర్ట్ అయిపోతారు, మిషన్ ఇచ్చేస్తారు వాళ్ళు, అయిపోయింది. ఇంకా మతాలు మార్చుకుంటూ పోతారు, దేవుళ్ళు మార్చుకుంటూ పోతారు. వీడు ఓపెన్గా చూశాడు, చూసాక ఏమైందంటే బొమ్మజేవుడు అడిగాడు, పువ్వు వచ్చింది, బొమ్మజేవుడికి మంచి పువ్వు. సీతాకొక్క చిలుక వెళ్ళాడు, గొంగలి పురుగు వచ్చింది. కొన్ని రోజుల తర్వాత ఆ గొంగలి పురుగు సీతాకొక్క చిలుక మారింది. ఫైనల్గా దేవుడు ఏం కోరాడు, అది ఇచ్చాడా లేదా? అంటే ఏం చేయాలి ఇప్పుడు, మనం కోరిన వెంటనే అది రాకపోతే మనం ఏం తిట్టుకుంటాం, తిట్టుకుంటాం లేదా? తిట్టుకుంటాం. మరి ఏం చేయాలి ఇప్పుడు? నెక్స్ట్ స్లైడ్. దేవుడు ఎప్పుడూ మంచే చేస్తాడు, అది మనకు చెడుగా కష్టంగా కనిపించవచ్చు కానీ మంచే చేస్తాడు. మీరు ఒకటి కోరితే ఇంకొకటి మనస్ఫూర్తిగా నమ్మండి, చివరికి మంచే జరుగుతుంది. మీకు తగిన సమయంలో తగిన అవసరం లభించేలా చేస్తాడు. ఇప్పుడు చూడండి, తగిన సమయంలో తగిన అవసరం, నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ టైంకి ఆ పని అవ్వాలి, అది ఇంపార్టెంట్. అంతేగాని
నువ్వు అడిగావు కాబట్టి ఇంత ఇచ్చేయాలి, అడిగావు కాబట్టి ఇది ఇచ్చేయాలి అంటే నీకు పని పాట లేకుండా కూర్చున్నాడు దేవుడు. అచ్చుకొక్క, అచ్చు గాడ్, గాడ్ని తరిగితే డాగ్ అయింది. నీ వెనకాల ఉన్నాడు కానీ నీకు అవసరం లేకుండా అడిగేస్తున్నావు. బోల్డ్ 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 అడిగేస్తున్నావు, కిలీలు బంగారం అడిగేస్తున్నావు, అది ఇచ్చేస్తాడు ఇటు అంటే నీకు అవసరం. నువ్వు అడిగావు, పువ్వు అడిగావు, ముందు ఇవ్వలేదు, తర్వాత ఆటోమేటిక్గా పువ్వు అయింది. సీతకొక్క చిలుక అడిగారు, అది రాలేదు, ముందు గొంగల పురుగు వచ్చింది, తర్వాత సీతకొక్క చిలుకైంది. సో ప్రతి వ్యక్తికి నువ్వు అడిగింది డైరెక్ట్గా రాదు, అది ఇండైరెక్ట్గా వస్తుంది. ఎలా వస్తుంది అనేది నేను ఇప్పుడు ఒక అద్భుతమైన చేస్తాం, ఒక చిన్న బ్రేక్ ఉంటుందన్నమాట. ఎందుకంటే అక్కడ టెక్నికల్గా మేము అన్నీ మార్చుకోవాలి కాబట్టి. సో ఇక్కడ ఏంటి, మీరు ఒకటి కోరితే ఒకటి ఇచ్చినా ఏం చేయాలి, ఇప్పుడు బలంగా నమ్మండి, చివరికి మంచి జరుగుతుంది. బ్రేక్ చెప్పండి మరి. గోల్డ్ కొనుక్కోవడం, మట్టి తినడం, స్కూల్ ఫోబియా, చదువులో వెనుకబాటు, అబద్ధాలు ఆడడం, దొంగతనం, భయం, డిప్రెషన్, యాంగ్జైటీ, సెల్ మేనియా, వాట్సాప్, ఫేస్బుక్, ఇంటర్నెట్ లకు ఎడిక్ట్ అయ్యారా? మొండితనం, తన మాటే నెగ్గాలనడం, కూల్ కూ అని చెప్పి తిరిగి తిరిగి ఇంటికొస్తున్నారా? పిల్లల ప్రవర్తన అర్థం చేసుకోవడం ఎలా? హిప్నో థెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ ఆధ్వర్యంలో మీ పిల్లల సమస్యలను పరిష్కరించుకోండి. సైకాలజీ సెంటర్ అండ్ హిప్నో హెల్త్ క్లబ్, హైదరాబాద్, 9393112021, వైజాగ్, 9440633610. వెబ్సైట్స్ www.krantika.com, www.vidhata.in, www.krantika.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడను, అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును. హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ ఆధ్వర్యంలో నట్టి, డిప్రెషన్, ఒత్తిడి, భయం, యాంగ్జైటీ, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం లోపించడం, చదువులో వెనుకబాటు, సెల్, ఇంటర్నెట్, ఎడిక్షన్, ప్రేమ, ఆత్మహత్య ఆలోచనలు, సెక్స్, దాంపత్య సమస్యలకు అద్భుత పరిష్కారం. మీకు సమస్యలున్నా, సక్సెస్ కావాలనుకున్నా సంప్రదించండి. హైదరాబాద్, 9393112021, వైజాగ్, 9440633610. వెబ్సైట్ www.krantika.com, www.vidhata.in, www.krantika.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడను, అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును. పదండి ముందుకు. హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణులు, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ నిర్వహించే పర్సనాలిటీ డెవలప్మెంట్, మైండ్ పవర్, సెల్ఫ్ హిప్నోటిజం, స్ట్రెస్ మేనేజ్మెంట్, బెటర్ పేరెంటింగ్, స్టడీ టెక్నిక్స్, ఆల్ఫా మైండ్ పవర్, కమ్యూనికేషన్ స్కిల్స్, బిహేవియర్ మోడిఫికేషన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్ స్కిల్స్ కోర్సుల ద్వారా సక్సెస్ కండి. లక్షలాది మంది జీవితాలను మార్చిన ఈ శిక్షణతో జీరోలు హీరోలు కావచ్చు. స్కూళ్లు, కాలేజీలు, రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్, ఇతర మార్కెటింగ్ ప్రతినిధులకు ప్రత్యేక శిక్షణ, కార్పొరేట్ ట్రైనింగ్ లకై సంప్రదించండి. విఐపి విదాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, హైదరాబాద్, 9393112021, వైజాగ్, 9440633610. వెబ్సైట్ www.krantika.com, www.vidhata.in, www.krantika.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడను, అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బ్. మీ పిల్లల ప్రవర్తన తేడాగా ఉందా? ADHD, బెడ్ వెట్టింగ్, నత్తి, గోల్డ్ కొరుక్కోవడం, మట్టి తినడం, స్కూల్ ఫోబియా, చదువులో వెనుకబాటు, అబద్ధాలు ఆడడం, దొంగతనం, భయం, డిప్రెషన్, యాంగ్జైటీ, సెల్ మేనియా, వాట్సాప్, ఫేస్బుక్, ఇంటర్నెట్ లకు ఎడిక్ట్ అయ్యారా? మొండితనం, తన మాటే నెగ్గాలనడం, కూల్ కూ అని చెప్పి తిరిగి తిరిగి ఇంటికొస్తున్నారా? పిల్లల ప్రవర్తన అర్థం చేసుకోవడం ఎలా? హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికార్ ఆధ్వర్యంలో మీ పిల్లల సమస్యలను పరిష్కరించుకోండి. సైకాలజీ సెంటర్ అండ్ హిప్నో హెల్త్ క్లబ్,
హైదరాబాద్ 9393112021, వైజాగ్ 9440633610, వెబ్సైట్స్ www.krantika.com, www.vidhata.in, www.krantika.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడును. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును. హిప్నోథెరపీ రంగంలో వెల్కమ్ బ్యాక్ ఇయర్స్. ఈ రోజు మనతో మన స్టూడియోలో సైకాలజిస్ట్ డాక్టర్ క్రాంతికర్ ఈ రోజు మనతో మన స్టూడియోకి వచ్చారు. సో మీ పిల్లలకు సంబంధించి ఏదైనా ప్రాబ్లంతో మీరు బాధపడుతున్నట్లయితే మీరు మా లైక్ కాల్ చేసి డాక్టర్ గారితో మీ ప్రాబ్లం అనేది షేర్ చేసుకోవచ్చు. మీరు మా లైక్ కాల్ చేసి డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే మీ డయల్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి 0891646555 నెంబర్కి కాల్ చేయండి. సో సార్, మనం ఇందాక ఎక్కడైతే స్టాప్ చేసాం సో కంటిన్యూ చేద్దాము. ఎక్కడ స్టాప్ చేసాం అక్కడే మొదలుపెడదాం. రైట్, ఇప్పుడు అక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని ఉంటాయి. ఇప్పుడు పిల్లల్ని పెంచడానికి ఇదే సీతాకోక చిలుక ఆ గొంగల పురుగు నుంచి పిల్లల నుంచి మొదలు పెడదాం. అప్పుడు దేవుడికి మనం ఏం పెడితే ఏం వస్తుందో చూద్దాం. స్లైడ్ నెంబర్ 1. సీతాకోక చిలుక చెప్పే జీవిత పాఠం. ఒక రోజు ప్యూపా దశలో ఉన్న గొంగలి నుండి కష్టపడి బయటకు వస్తున్న సీతాకోక చిలుకను ఒక వ్యక్తి చూడటం జరిగింది. నెక్స్ట్, ఎంతో కష్టపడి బయటకు రాలేకపోవడం ఆ వ్యక్తి గమనించాడు. దానికి సహాయం చేద్దామని నిర్ణయించుకున్నాడు. ఆ వ్యక్తి కత్తెర తెచ్చి నెమ్మదిగా దాని గూడుని కత్తిరించి సీతాకోక చిలుక సులువుగా బయటకు వచ్చేలా చేశాడు. కష్టపడే అవసరం లేకుండా బయటకు వచ్చేలా చేసినందుకు తెగ సంతోషపడుతూ దాని చిన్న రెక్కలు ఎప్పుడు విచ్చుకుని ఎగురుతుందని ఆ ఎదురు చేయడం చూడడం మొదలు పెట్టాడు. కానీ దానిలో ఏ చలనం లేదు. ఇప్పుడు చూడండి, సాధారణంగా మనం ఏం చేస్తామంటే అమ్మా నాన్న పిల్లల పనులు అన్ని అమ్మా నాన్న చేసుకుంటూ పోతుంటారు. కాల్ వచ్చింది చూద్దాం. హలో హలో చెప్పండి. అవునండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు? మీ పేరు? చెప్పండి, ఏంటి ప్రాబ్లం చెప్పండి. ప్రాబ్లం చెప్పండి. కోటపల్లి నుంచి లక్ష్మీనారాయణ గారు. చెప్పండి అమ్మా, మీ పేరు? చెప్పండి అమ్మా. పార్వతి గారు, ఏం చదువుతున్నాడమ్మా? ఎంత వయసు? ఓకే, 9 మంత్స్. రెండాక పుట్టిందమ్మా పాప. కడుపులో పెట్టుకున్నప్పుడు? కడుపులో పెట్టుకున్నప్పుడు 9 నెలల 10 రోజులు నిండాక పుట్టిందా? పుట్టింది. అంటే పుట్టుమంటే ఏడ్చిందమ్మా పాప? పుట్టి ఏడిపించారా? పుట్టిన వెంటనే ఏడ్చిందమ్మా? కొట్టి ఏడిపించారా? పుట్టిన వెంటనే ఏడ్చిందమ్మా? కొట్టి ఏడిపించారా? ఓకే. హలో రాము, ఇప్పుడు ఆవిడ అడిగిన క్వశ్చన్ అయ్యే లోపల కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. డిశ్చార్జ్ అయిపోయింది. ఓకే, అంచేత మనం ఇప్పుడు బాబుకి మెమరీ లేదు, కాన్సర్ లేదు, అంతా కలిపి సెకండ్ క్లాస్ చదువుతుంది. మరీ ఎక్కువ ఏం కాదు. సాధారణంగా పిల్లలు ఏం చేస్తుంటారంటే పక్కింటి పంకజాక్షి కొడుకునో కూతుర్నో చూసి కంపేర్ చేస్తుంటారు. అలా కంపేర్ చేయడం మానేసి ఆ పాప గతంలో కంటే పెర్ఫార్మెన్స్ తగ్గుతుంటే, లేదా కూడా అల్లరి చిల్లరిగా తిరుగుతుంటే, లేదంటే కడుపునొప్పి తలనొప్పి అని చెప్పి స్కూల్కి వెళ్ళి ముందు చెప్తుంటే, డెఫినెట్గా పాపకి ఏదైనా ఇంట్లో ప్రవర్తనలు కానీ మరొకటి కానీ కారణం అయి ఉండద్ది. అందుచేత పాప యొక్క స్కూల్ డైరీ ఉంటుంది, ఆ డైరీ తీసుకుని పేరెంట్స్ ఇద్దరు కలిపి పాపను తీసుకుని రోజు 3 తర్వాత కన్సల్టేషన్ రండి అమ్మా. రైట్. సో పార్వతమ్మ గారు, డాక్టర్ గారు చెప్పింది కదా, చెప్పింది కదా. సో మీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది కదా నెంబర్. సో ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 9246274 2744 0004 నెంబర్కి కాంటాక్ట్ చేసి 3 తర్వాత డాక్టర్ గారిని కన్సల్ట్ చేయండి.
సరే ఇప్పుడు మనం మనం చెప్పుకుంటున్నాం ఎంత కష్టపడి పిల్లల గురించి తల్లిదండ్రులు ఏం చేస్తుంటారంటే రిపీటెడ్గా పిల్లల పనులు తల్లిదండ్రులే చేసేస్తుంటారు అటువంటప్పుడు మీకు తల్లిదండ్రులకి ఒక వయసు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే వీళ్ళకి వంట చేయడం కానీ బయట పనులు చేయడం కానీ బ్యాంక్ వెళ్ళడం కానీ ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడం రాదు ఆ వయసులో తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే పిల్లల మీద బెంక పెట్టేసుకుంటారు వీడు అరటి పండు వల్లితే తినడం రాదు వీడు ఎలా బతుకుతాడు ఏంటని సాధారణంగా మన్మోహన్ సింగ్ అమ్మ నాన్న కూడా మన్మోహన్ సింగ్ గురించి మోడీ అమ్మ నాన్న మోడీ గురించి ఆడ మహా మేధావని సార్ ఐఏఎస్ ఆఫీసర్ ఇంకొకడికి చంద్రబాబు నాయుడు అమ్మ గురించి చంద్రబాబు నాయుడు అలాగే అనుకుంటారు కానీ ఏ తల్లిదండ్రులు అయితే పిల్లలకు అన్నీ నేర్పుతున్నారో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డం నేర్పుతున్నారో వాళ్ళ గురించి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ ఏం చేశాడు గొంగల పురుగులోంచి సీతాకొక్కచిలుక బయటికి రప్పి అయ్యో పాపం ఇంత కష్టపడి తన్నుకుని 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 వస్తుంది పాపం నేను సమాజానికి హెల్ప్ చేసేస్తాను అన్ని మృగాలకి ఎదుర్కొంటే పక్షులకి పశువులకి హెల్ప్ చేసేస్తాను మదర్ తెరేసా అంత హృదయం నాదని తెలిసి కత్తి తీసుకుని కట్ చేసేవాడు యాక్చువల్గా అది దాని పీక కట్ చేసినట్టు లెక్క అది ఏమైందో చూద్దాం నెక్స్ట్ ఏమైంది ఏం చల్లం లేదు ఎందుకు చల్లం లేదు సాధారణంగా అది బయటకు వచ్చేటప్పుడు జిగురు లాంటి పదార్థం తోసుకుని 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 వచ్చేటప్పుడు రెక్కలకి స్ట్రెంగ్తన్ అవుతాయి బలంగా బలంగా మారుతాయి కొత్తగా రెక్కలు వచ్చినట్టు అలలల వేగంగా వీక్షణానికి వెళ్ళిపోవాలి నువ్వేం చేసావు కట్ చేసావు ఈ రెండు చేతుల కాళ్ళు ఏమైపోయినాయి పెరాలసిస్ వచ్చి పడిపోయినాయి అది ఎగరలేదు ఎగిరితేనేగానే పుట్టు రాదు దానికి ఎగరలేదు కాబట్టి చచ్చిపోయింది మనం పిల్లలకి హెల్ప్ చేద్దాం అనుకుంటారు ఇండైరెక్ట్గా వాళ్ళ కాలు మీద నిలబడే శక్తిని మనం ఇవ్వడం మానేసి చదవరా విధవా చదువు చదవరా విధవా చదువు చదువు అంటే వంట చెప్పడం కూడా చదువే బ్యాంక్కి వెళ్ళడం కూడా చదువే అమ్మతోటి నాన్నతోటి మాట్లాడడం కాదు కుటుంబంలో సమాజంలో అందరితోటి మాట్లాడడం అదే సాఫ్ట్ స్కిల్స్ అంటే ఇన్ని చదువులే మన చదువు అంటే ఏంటంటే పుస్తకంలోంచి బుర్రలో బాగా కూరేసి పేపర్ మీద పెట్టేస్తే సెట్ వన్ సెట్ టూలో మంచి మంచి మార్కులు వచ్చేస్తే అది చదవాలి అనుకుంటాం ఇది కూడా చదివే జీవిత పాఠం వేరు స్కూలు కాలేజీలో చదువు వేరు చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ స్లైడ్ ఎంత కష్టపడినా సీతాకొక చిలుక ఎగరలేకపోయింది రెక్కలు బలహీనంగా ఉండడంతో భూమి మీద తన బ్రతుకు సాగింది జీవితంలో ఎప్పటికీ అది ఎగరలేదు అంటే ఏమైంది అది ఏమి ఎగరింది అది ఎగరలేకపోయింది కదా ఏమి ఎగరలేదు అంచేత ఎప్పుడు ఎగరలేకపోయింది అంటే దానికి బలంగా మారడానికి తగిన బయట రావడం శక్తి లేదు కాబట్టి అలాగే మన తల్లిదండ్రులు కూడా పిల్లలకి ముద్దు చేస్తే ముద్దులు అవుతారు అతిగా గారాబం చేస్తే నీ పని అవుటు కాబట్టి చాలామంది కుటుంబాల్లో లాస్ట్ పుట్టిన వాళ్ళకి మరీ ముద్దు చేసేస్తారు ముద్దలు తినిపెత్తారు మొన్న హైదరాబాద్లో బీటెక్ అబ్బాయిని తీసుకొచ్చారు ఫోర్త్ ఇయర్ బీటెక్ అంటాడు వచ్చే సంవత్సరం అమెరికా వెళ్ళిపోతాడు ఇప్పటికీ వాళ్ళ అమ్మ తినిపిస్తూ ఉంటుంది ఇప్పుడు బెంగ ఏంటంటే అమెరికా వెళ్ళిపోతే తినిపించేవాళ్ళు ఎవరాలి బీటెక్ ఫోర్త్ ఇయర్ వాళ్ళకి తినిపిస్తే తెలియకపోతే ఆ అమ్మ పెంపకం ఎలా పెంచుతుంది నా బంగారు కనుక తినమ్మ గోపీ అంటే ఇవన్నీ పాటలు పాడి బుద్ధి బుద్ధిగా తెలిపిస్తుంటే ఆ రాముడు కోపపడుతుంటే అద్దంలో చంద్రబాబు చూపించిందంట వాళ్ళ అమ్మ కౌసల్య సుప్రధారామ పూర్వ సంధ్య ప్రవర్తత అని తెల్లదామినప్పటి నుంచి ముద్దు చేసి లేవరా స్కూల్ టైం అయిపోతుంది లేనన్నా నా బంగారు గంట లేనంటే ఆడు ఎప్పుడు ఎనిమిదిన్నర లేస్తాడు తెల్లదాన్ని నాలుగున్నర మొదలు పెడితే సుప్రభాతం అప్పుడు పెట్టాలి ఆడికి వద్దు సో నెక్స్ట్ ఇప్పుడు కష్టపడి కష్టపడి నానా ఇబ్బందులు పడ్డం ఎందుకంటే దాని రెక్కలు బలం రాదు గూడు నుండి బయటకు పడే క్రమంలో దాని రెక్కలు బలహీనంగా మారి ఆ తర్వాత జీవితాంతం ఎగరడానికి ఉపయోగిస్తాయి పిల్లలు కష్టపడకూడదని తామే అన్ని పనులు చేసి పెడితే వారు తమ సమస్యలను పరిష్కరించుకునే శక్తి రాదు రైట్ మరి బొమ్మరేలి సినిమా చూసి ఉంటారు మీకు తెలిసి ఉంటుంది నానా ఇప్పటికీ నా చేతులు ఇప్పుడు వాడు ఆఫీస్ బాబుతో ప్రకాష్ రాజు ప్రకాష్లో క్యాష్ ఉంది ఆడ రాజు ఒక కంపెనీకి ఎండి అంటే రాజే కదా వెళ్ళినాడు హ్యాపీగా అక్కడ ఆడ పని చేయడానికి ఒకటి ఈ లోపల ఆల్రెడీ ఫోన్ చేసేసి ఈ పని ఇంకొకటితోటి చేయించేస్తాడు ఏమైంది పిల్లల యొక్క భవిష్యత్తుని తల్లిదండ్రులే నేను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను ప్రేమ అనేది మైకులాగా అయిపోతుంది ధృతరాష్ట్ర ప్రేమ అయిపోతుంది గుడ్డి ప్రేమ కళ్ళ గంతలు కట్టేసుకుని అన్ని నేనే చేసేస్తాను అనుకుంటుంటారు కాబట్టి పిల్లలు ఇప్పుడు చెస్ ఆడుతున్నాం
నీ కొడుకు పక్కన కూర్చుని ఆడేసి ఎత్తు నువ్వే వేయడం మొదలు పెడితే ఇటు చెస్ ఎప్పుడు వస్తుంది? చాలామంది అమ్మలు ఏం చేస్తారంటే పిల్లల యొక్క ప్రాజెక్ట్ వర్క్లు వీళ్ళే చేసేస్తారు, పిల్లల యొక్క అసైన్మెంట్లు వీళ్ళే చేసేస్తారు, పిల్లల యొక్క హోంవర్క్ వీళ్ళే చేసేస్తారు. మార్కులకు ఎవరేసినట్టు ఎవరేసినట్టారా చెప్పండి, అసలు చూస్తున్నారంటే చెప్పండి బాబు. పేరెంట్స్ పేరెంట్స్ నెలలో రెంట్లు కట్టి వాళ్ళు అద్దరు కట్టువాళ్ళనమాట. అది మార్కులు ఎగ్జామ్లో రాసేటప్పుడు అమ్మా నాన్నలే రాయలేరు కదా, మా అబ్బాయి ఎంత తెలివినాడు, మా అమ్మాయి ఎంత తెలివైంది, మీకేం తెలుసండి? ఆ టీచర్కి మేమంటే కోపం, అంచేత మార్కులు తక్కువేసింది. ఇంతకాలం హోంవర్క్లు చేస్తున్నందుకు ఎక్సలగా నేను బెంచ్ మీద నిలబెట్టాలి, వాడు పని వాడు చేయడం నేర్పు, పక్కన కూర్చో నువ్వు గైడ్ చేయి, నో ప్రాబ్లం. అంచేత ఇటు ప్రాబ్లం వచ్చింది చెస్ ఆడడం, ఎత్తు పై ఎత్తు, ఎత్తు పై ఎత్తు, ఎత్తు పై ఎత్తు. ఎన్ని ఎత్తులేస్తే అంత గొప్ప చెస్ ప్లేయర్ అవుతాడు, ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే అంత గొప్ప మ్యాథమెటిషియన్ అవుతాడు, ఎన్ని లీగల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే అంత గొప్ప లాయర్ అవుతాడు, ఎన్ని మెడికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే అంత గొప్ప డాక్టర్ అవుతాడు. నాకు ఏ ప్రాబ్లం రాకూడదు అని చెప్పేసి మనం అనుకుంటే మనకు ప్రోగ్రెస్ కూడా రాదు. పిల్లల పనులు మనం చేయడం కాదు, పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నట్టు నడిచాలి. ఇప్పుడు మన దేవుడికి ఏ పిటిషన్ పెడితే ఏం జరుగుతుందో చూద్దాం. నెక్స్ట్ స్లైడ్. జీవితంలో ఒకసారి కష్టాలు కష్టాలు రావడం ఎంతో అవసరం, వాటి వల్ల సామర్థ్యం సమస్య పరిష్కార శక్తి లభిస్తుంది. దేవుడు గాని మనకి ఏ సమస్య రాకుండా దీవిస్తే మనం వికలాంగులుగా మారినట్లే లెక్క. సీతాకోకచిలుక రెక్కలన్నట్లే మనము జీవితంలో ఎగరలేము. చూడండి అక్కడ రెండు సీతాకోకచిలుక ఒక పువ్వు మీద వాలాయి. అమృతం అంటే ఇక్కడ హాని అంటే, మనీ ఇస్ నథింగ్ బట్ హాని అంటారు. దెబ్బ అంటే తేనె లాంటిది, చాలా స్వీట్గా ఉంటుంది, అందుకే డబ్బున్న వాళ్ళ కళ్ళల్లో ఒక రకమైన ఇది ఉంటుంది. సీతాకోక చిలుకలు తేనె దగ్గరికే వెళ్తాయి, సక్సెస్ కూడా కష్టపడ్డవాడి దగ్గరికి వస్తుంది కానీ పక్కింటోడికి దగ్గరికి వెళ్ళదు. నువ్వు కష్టపడితే నీకు సక్సెస్ వస్తుంది, పక్కింటోడి దగ్గరికి వెళ్ళదు. నువ్వు మ్యాథ్స్ బాగా చేస్తే నీకు గొప్ప మ్యాథమెటిషియన్ అవుతావు, నువ్వు గ్రూప్ వన్ బాగా ప్రిపేర్ అయితే నీకు గ్రూప్ వన్ వస్తుంది. మీ అమ్మ గ్రూప్ వన్ సంబంధించిన పుస్తకాలను చదివితే వస్తావు. అంటే కష్టాలు రావడం మంచివా చెడ్డవా? కష్టాలు రావడం అంటే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం ద్వారా ప్రోగ్రెస్ వస్తుంది. దేవుడి గదిలో దమ్మ ఏమని పెడుతున్నావు, దేవుడా దేవుడా తిరుమల దేవుడా అని పాట పాడేసి నాకు ఏ కష్టాలు రాకుండా ఉండి చూడు, నీకు నైవేద్యం పెట్టాను కదా, చక్కెర పొంగలు పెట్టాను కదా, హాఫ్ ఉండే పిజ్జా పెడతానే, బర్గర్ పెడతానే, నాకు మాత్రం ఏ కష్టాలు రాకూడదు. దేవుడి గదిలోంచి దేవుడు మాయమైపోయాడు ఎందుకు చెప్పండి? దేవుడు అనేవాడు ఒక్కడు కూడా కష్టాలు లేకుండా ఎవడన్నా ఉంటే ఒకరిని చూపించాడు. శివుడికి కష్టాలు ఉన్నాయి, పారిపోయి ఎక్కడో త్వరలో దాక్కున్నాడు. రాముడికి అసలు కష్టాలు అంటే ఏంటో అన్నీ తెలిసిన వ్యక్తి ఎవడంటే రాముడు. సీత కష్టాలు అంటారు, రాముడు అంటేనే కష్టాలు తోడు పెట్టాడు. కృష్ణుడికి బోల్డ్ కష్టాలు, లాస్ట్ చనిపోయేటప్పుడు కూడా మామూలు డెత్ రాలేదండి, చాలా దారుణమైన డెత్ వచ్చింది శ్రీకృష్ణుడికి. మనం అనుకుంటాం శ్రీకృష్ణుడు ఏం జాయ్ అండి, ఏం లైఫ్ అండి అనుకుంటుంటాం, లాస్ట్లో చనిపోవడం కూడా మామూలుగా చనిపోలేదండి. అంచేత ప్రతి దేవుడు జీసస్ క్రైస్తుకి ఎన్నో కష్టాలు వచ్చేసి మామత భావత్తుని మీరు రాళ్ళు ఇచ్చి కొట్టారు. సో ఒక్క దేవుడు కూడా కష్టాలు అక్కడ, శిరిడీ సాయిబాబు కూడా చనిపోయేటప్పుడు చాలా కష్టాలు పడ్డాయి. అంచేత దేవుళ్ళకే కష్టాలు ఉన్నప్పుడు నాకు ఏ కష్టం రాకుండా ఉండి దేవుడు అంటే నీకు ఎలాగ బ్లెస్సింగ్స్ ఇస్తారు? మై హోనా అని అంటారు, నేనున్నానని అంటారు, ఆయన దేర్ అంటారు, మరి ఏమందన్న పెట్టాలి? నాకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే తట్టుకు నిలబడే శక్తి నువ్వు, తిట్టుకు నిలబడే శక్తి కాదు. అంచేత చాలామంది చూడండి తాట్లు 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 నోట్లో తిట్లు 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 ఎల్లల్లో చూడండి హాట్ పొటాటో సిండ్రోమ్ అంటారన్నమాట. చిప్పు తిన్నప్పుడు కర్రు 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 ఉంటుంది. మన అమ్మ నాన్న మన బొర్రలో కూడా బొర్రలు ఎప్పుడు కూడా కర్రు 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 ఉంటాయి, నోట్లో గుడుగుడు గుడుగుడు తిట్లు. సో తాట్లు ఎవరికైతే ఎక్కువ అడే వాళ్ళు అంటే తిట్లు వస్తాయి. దేవుడు కూడా తిట్టేస్తారు అప్పుడు, నీకు ఇది లేదు బుద్ధి లేదు, దేవుడు వాచేస్తారు అంతే. అంచేత ప్రాబ్లమ్స్ వస్తేనే ప్రోగ్రెస్ వస్తుంది. ఎల్కేజీలో ఒక ప్రాబ్లమ్స్లో ఉంటారు, ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు కదా. యూకేజీకి వెళ్ళాడు, యూకేజీలో ఒక లెవెల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫస్ట్ స్టాండర్డ్కి వెళ్ళాడు, టెన్త్ క్లాస్లో ఒక లెవెల్ స్టాండర్డ్, ఇంటర్మీడియట్లో ఒక లెవెల్ స్టాండర్డ్, బీటెక్లో ఒక లెవెల్ స్టాండర్డ్, ఏ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే ఆ లెవెల్ కంటే నెక్స్ట్కి వెళ్తే అదే గేట్ అంటే ఎంట్రన్స్. నాకు ఏ ప్రాబ్లం రాకూడదంటే ఎల్కేజీలో ఉండిపో చాలు, మనం బాగా చదువుకున్నాం కదా టెన్త్ ఇంటర్మీడియట్ అవుతుంది సరిపెట్టేసే సరిపోతుంది. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం,
చింతలెక్కితే చితికెళ్తారంటారు తెలుసే మీకు. చింతలంటే వర్రి 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 ఇంగ్ ఇస్ రింగ్. సుడిగుండంలో చిక్కుకున్న వాడికి సుఖం ఎక్కడిది? దాంట్లో గిర్రం తిరుగుతూ ఉంటారన్నమాట. అందుచేత అంటే హర్రి వర్రి కర్రీల వల్ల జబ్బులు వస్తాయి. ఇప్పుడు కష్టాలు వచ్చినా సరే తట్టుకుని నిలబడడం వల్ల దేవుడికి ఒక పిటిషన్ పెడితే అది ఏ విధంగా అది మనకు సక్సెస్ వస్తుందో చూద్దాం. నెక్స్ట్ లైన్ మనం ఏమి కోరాం అనేది కాదు, మనకు నిజంగా ఏ సమయంలో ఏమి అవసరమో అది తప్పక లభిస్తుంది. బలంగా నమ్మండి, తీవ్రంగా కష్టపడండి, కష్టకార్య ఫల సిద్ధి రస్తు. ఎలా కష్టకార్య ఫల సిద్ధి? ఇప్పుడు చెప్తాను, ఈ స్లైడ్ లాస్ట్ లో కూడా వస్తుంది మీకు. ఇప్పుడు ఎందుకు చెప్పానంటే బలంగా నమ్మినప్పుడు టీవీ చూస్తూ 24 గంటలు కూర్చోాలన్నమాట. బలంగా నమ్మాలి, నాకు ఇది జరగాలి 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 అన్నది. బంగారు కొండ అని పాట పాడుకోవాలి, టీవీ చూస్తూ కూర్చోాలన్నమాట. ఏమొస్తుంది చెప్పండి? శుభ్రంగా తిని కూర్చుంటుగా తినక తినక వేప తినన్నట్టుగా కొడితే కొట్టాలా సిక్స్ కొట్టాలన్నట్టుగా మనం కూడా తింటూ కూర్చుని అనుకోండి, తింటే కలిగితే కంటకలవాడే ఒబేసిటీ పేషెంటు, కొవ్వు కొండలో పెరిగిపోతుంది. అంచేత ఇక్కడ ఏం చెప్పాను, బలంగా నమ్మండి. స్లైడ్ చూడండి, బలంగా నమ్మండి, తీవ్రంగా కష్టపడండి. బలంగా నమ్మూరుకోకూడదు దేవుణ్ణి. ఏం చేయాలి? తీవ్రంగా కష్టపడితే అప్పుడు ఇష్టకార్య ఫల సిద్ధి రస్తు. ఇష్టకార్య ఫల సిద్ధి, నువ్వు అనుకున్న కోరికలు నిజమవుతాయి, అద్భుతాలు జరుగుతాయి. ఒక మోడీ అవుతావు, ఒక సుందర పిచ్చయ్య అవుతావు, ఒక సత్యనాథండ్లు అవుతావు, మన చంద్రబాబు నాయుడు అవుతావు, ఎవరన్నా అవుతావు, ఏమన్నా కావచ్చు. నమ్మాలి, కష్టపడాలి. నమ్ముతున్నారు, కష్టం అబ్బాబ్బే అమ్మో ఇంత కష్టపడ్డా ఇంకేమన్నా ఉందా? ఒళ్ళు అరిగిపోదు, ఒళ్ళంతా బద్దకం మనకి. ఇప్పుడు చూద్దాం మనం ఏం కోరితే ఏం జరిగిందో. నెక్స్ట్ స్లైడ్. ఏమి కోరమన్నది కాదు, ఏమొచ్చిందన్నది. నేటి ముళ్ళ పొదలే రేపటి అందమైన పువ్వులు, నేనేటి కొంగల పురుగే రేపటి అందాల సీతకొక చిలుక, నేనేటి కష్టాలే రేపటి సుఖాలు. అంటే ఇక్కడ ఏంటి, కష్టపడకుండా సుఖం ఎవరు వస్తుందా? కష్టపడకుండా ఎవరికైనా సుఖం వస్తుందా? రాదు, ఎవరికి రాదు. కష్టే పలి, జాయ్ ఫ్రమ్ పెయిన్. అలసట్లని ఆనందం, జో కానా హై సోనా నై సోనా హై కానా నై. ఒకటి కావాలంటే ఒకటి ఉదురుకోవాలి. కృషి ఉంటే మనసులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, మోడీలవుతారు, చంద్రబాబు నాయుడు అవుతారు, అమ్మాయిలు కూడా అవుతారు. బాయ్ఖాన్ కిరణ్ మజుందార్ లేడీస్ గురించి ఒక రోజు చెప్తానమ్మా. స్త్రీలుగా లేచింది మహిళా లోకం, దాని గురించి కూడా చెప్తాను, కంగారు పడకండి. లేడీస్ గురించి ఒక స్పెషల్ ఎపిసోడ్ డెడికేట్ చేస్తాను వీళ్ళందరికీ. చాలా మేర్చా ఉంది చూసారా, మాకు ఎంత దూకుడు ఉంటే మా టీం అంతా స్పిరిట్ తోటి ఉంది, కొడితే కొట్టాలి అన్నట్టుగా. అంటే మన అందరం బాగుండాలంటే ఇప్పుడు మనం చెప్పుకుంటే నేటి కష్టాలు రేపటి సుఖాలు, నేటి ముళ్ళ పదలే రేపటి అందాల పువ్వులు, నేటి గొంగలి పురుగులే రేపటి సీతాకొక చల్ల, ఈరోజు కన్నీళ్ళే రేపటి ఆనంద బాష్పాలు. అంచేత కన్నీళ్ళతో నింపేసినటువంటి సక్సెస్ కనిపించదు. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పుడు దేవుడు ఒకటి అడిగితే ఒకటి ఇస్తాడు, ఎలాగిస్తాడో చూద్దాం. చూడండి, నేను ధైర్యం కావాలని అడిగా, దేవుడు నాకు ఆటంకాలు ఇచ్చి ఎదుగుమన్నాడు. నాకు ప్రేమ కావాలని కోరా, చుట్టూ ఎంతమంది కష్టాల్లో ఉన్న వారిని సహాయం చేయమన్నాడు. ఇక్కడ ఏం జరిగిందంటే, ఒకటి మనం ఏమడిగాం, ధైర్యం కావాలని అడిగాం, ఏమిచ్చాడు మనకి, ఆటంకాలు, హద్దులకి ఏం తెలుసు కదా. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, అమ్మాయిల గురించి చెప్పబోతే కుదరదని చెప్పారు, నా బాంబు పెడతా అన్నారు పీటీ ఉష, అశ్విని నాచప్ప. హద్దిల్ గేమ్స్లో వాళ్ళు ఒలింపిక్స్లో కానీ మొరట్లో కానీ ఏషియాడ్స్లో కానీ పెరిగాడు. ఎన్ని అడ్డంకులు దూకుంటూ వెళ్తే లాస్ట్కి వెళ్ళేటప్పటికీ ఎవరు ముందెళ్తారో వాడు హద్దిల్ గేమ్లో గోల్డ్ మెడల్ వస్తుంది. మన కష్టాలు ఎన్ని వచ్చినాయో ఎన్నింటిని అధిగమించుకుంటూ వెళ్ళామో అదే లాస్ట్గా. అంటే దేవుడిని ఏమడిగావు, నాకు ధైర్యం కావాలన్నాడు, ధైర్యే సాసే లక్ష్మి అది కావాలన్నాడు. నీకేమిచ్చాడు, అడ్డంకులు ఇచ్చాడు. ఒక్కొక్క అడ్డంకు ఈ లెవెల్ అడ్డంకి తిరిగితే ఈ లెవెల్ ధైర్యం వస్తాయి, ఈ లెవెల్ అడ్డంకి ఈ లెవెల్. మరి లాయర్ ఒక మన జట్మాన లాంటి వాళ్ళు ఏ లెవెల్ అడ్డంకులు దాటుకుంటూ వెళ్ళారు, చాలా పెద్ద పెద్ద అడ్డంకులు. మడ్ర చేసి చంపేసినాడు కూడా వీడు మడ్ర చేయలేదు ప్రూవ్ చేయగలంత అడ్డంకులు వాళ్ళు దాటుకుంటాడు. కాబట్టి వాళ్ళకి ఇంకా ధైర్యం పెరిగింది, ఎటువంటి అయినా సరే కేసును ప్రూవ్ చేయగలని చెప్పేసి. మళ్ళీ ఏం చెప్పుకున్నావు, నాకు ప్రేమ కావాలని అడిగాను,
దేవుణ్ణి అడిగావు. అందరూ అంటారు సార్ నాకు ప్రేమించలేదు సార్, అన్ని కష్టాలు నాకు వచ్చేస్తుంది, నా బాధ మీకుంటే మీకు ఏం తెలుసు సార్, ప్రేమ రాయిత్యం ఇంగ్లీష్లో ఏమంటే స్టార్వేషన్ ఆఫ్ లవ్. మీరు ప్రపంచంలో 800 కోట్ల మంది ఎవరు ప్రశ్నించినా సరే నాకు సరైన లవ్ రావడం లేదండి. మొహబ్బత్ ప్యార్ దిల్సుఖనగర్ కాజల్ కాజల్ ఇస్క్ అది లేదని చెప్తుంటారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే నువ్వు ప్రేమ కావాలని అడగదు నీకేమిచ్చాడు, ఎంతోమంది కష్టాల్లో ఉన్న వాళ్ళు చుట్టూ నీకు ఇచ్చి వాళ్ళకి హెల్ప్ చేయమని అన్నాడు. హెల్ప్ చేయండి, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, ఎప్పుడు సహాయం చేయండి. నువ్వు ఎవరికైతే సహాయం చేసావో వాళ్ళు అన్నదాత సుఖీభావ అన్నట్టుగా కళ్ళల్లో ఒక కాంతులు ఉంటాయి, ఒక ఆత్మీయత ఉంటుంది, ఒక అనురాగం ఉంటుంది, ఒక ప్రేమ ఉంటుంది. అలా గ్లిట్టరింగ్ నక్షత్ర డైమండ్లో మన ఐశ్వర్య కళ్ళు ఎలా ఉంటుంది అలా మెరుస్తూ కనిపిస్తే అంతకంటే ప్రేమ ఎక్కడి నుంచి కావాలండి. మా ఆయన ప్రేమించలేదు, నా మొగుడు ప్రేమించలేదు, మా అత్తగారు ప్రేమించలేదు, మా అమ్మ ప్రేమించలేదు, ప్రపంచంలో ఎవ్వరూ ప్రేమించలేదు అంటే అసలు నువ్వు ఎవరికైనా ప్రేమ ఇచ్చావా నీకు రావడానికి? ప్రేమ ఇవ్వడం, ప్రేమించడం అంటే ప్రేమ ఇవ్వడం. ఇటు నుంచి బాల్ పడితే అటు నుంచి చెట్లు కాకతోటి బ్యాట్తోటి ఇంకొకటి వెనక్కి పడతాడు. ఎప్పుడు కూడా కొట్టేవాడే కావాలంటున్నాను, నువ్వు కొట్టు అటు నుంచి వస్తుంది ఐ లవ్ యూ అను, అటు నుంచి ఏమొస్తుంది ఐ లవ్ యూ టూ, ఇటు నుంచి ఏమొస్తుంది ఐ లవ్ యూ త్రీ, అటు నుంచి ఏమొస్తుంది ఐ లవ్ యూ ఫోర్. నువ్వు ఎప్పుడు నన్ను లవ్ చెప్పాలి, ఐ లవ్ చెప్పాలి, నాకాయ లేవు చెప్పాలి, నాకాయ లేవు చెప్పాలి, ఆ యొక్క లెవెల్ చెప్పాలంటారు. నువ్వు అంతే నువ్వు అంటవాడు అయిపోతావు, నువ్వు ఒక్కడో మిగులుతావు, 800 కోట్ల మంది సక్సెస్ అయిపోతారు. కాబట్టి ఫస్ట్ నువ్వు ఎవరికైనా ఎక్స్ప్రెస్ చేయి, ఎవరికైనా హెల్ప్ చేయి, ఎవరికైనా బాధలో ఉన్న కన్నీళ్ళని తోడు. నాకు ఇప్పుడు నవ్వి 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 నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళు ఏవస్తాయి, వచ్చేస్తున్నారా బాబు బోర్డు వచ్చేస్తా. సో ఆనందం అంటే ఇది అంతేగాని ఒక పిజ్జా తింటాను మరొకటో కాదు, అది 800, 900 డామినోలో తింటే మనకి ఏం మిగులదు ఆఖరిగా, ఆ రోజు మోషన్ ఫ్రీగా కూడా అవ్వదు. ఇది ఆనందం రైట్. నెక్స్ట్ స్లైడ్ చదవండి. బలం కావాలన్నాడు, బలం కావాలని అడిగాం, ఏమిచ్చాడు మనకి బలంగా కావడం కోసం, మనకి ఏమిచ్చాడు కష్టాలు ఇచ్చాడు. ఎంత కష్టపడితే అంత ఉంటుంది. కరాటే ఫైటర్ దెబ్బ మీద దెబ్బ తింటూ కొడుతూ తింటూ కొడుతుంటే వాడు ఏమైపోతాడు, రాడ్డు తేలిపోతాడు. అంతేగాని ఒక్క దెబ్బ తగలకూడదండి నాకు అన్నాడు అనుకోండి, ఆడ కరాటే ఫైటర్ ఏమవుతాడు, గుడ్డిదే స్ట్రీట్ కూడా రోడ్డు మీద ముష్టి యుద్ధాలు కూడా పంచాడు. ఒక సుమో ఫైటర్ తీసుకుంటే వాడు బోల్డ్, అంత కష్టపడితే వాడికి బలం వచ్చింది. ఇందాక సీతాకోచలకు బయట రావాలంటే దానికి కష్టపడుతూ వస్తేనే బలం వస్తుంది. మన అన్నీ నా అమ్మ కదమ్మ నూడులు తినమ్మా, నా బంగారు కండ పిజ్జా తినమ్మా, ఇది మన పిల్లల్ని ఏం బలహీనలుగా మార్చేస్తున్నాం. నెక్స్ట్ చదవమ్మా. నేను జ్ఞానం కావాలని ప్రార్థించాడు, నాలెడ్జ్ కావాలి, నాలెడ్జ్ కావాలి, సరస్వతి కావాలి, సరస్వతి కావాలి, సరస్వతి కావాలి, సరస్వతి కావాలని అంటున్నా అంటున్నావా, మరి ఏమిచ్చాడు నీకు పరిష్కరించుకోమని కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన వెంటనే ఫ్యూచర్లో అదే ప్రాబ్లం నీకు వస్తే నువ్వు కష్టపడవు, ఎందుకంటే ఈ ప్రాబ్లం ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎంత సి అని తెలిసినప్పుడు, ఒక 10 ఏళ్ళతో ఇదే ప్రాబ్లం వచ్చింది అనుకోండి మళ్ళీ ఆలోచిస్తే కూర్చుంటారా, ఏ ప్లస్ బి ఈక్వల్ టు సి అని నోట్ అంటే వచ్చేస్తుంది నీకు. ఏ ప్లస్ బి ఓస్కర్ ఇద్దరు చెప్పండి నాకు, అంటే ఎప్పుడో 10 ఏళ్ళ క్రితం మనం ఆ ప్రాబ్లం సాల్వ్ చేసాం. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఉప్పు కప్పు రంబు ఒక్క పోలికి రెండు చోడ చోడ రుచులు జాడ వేరు అలా కదా తక్కువలు వచ్చేస్తుంది. అంటే ఒకసారి ప్రాబ్లం చేయడానికి కష్టపడితే నాలెడ్జ్ వచ్చింది, నెక్స్ట్ టైం అదే ప్రాబ్లం వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మన టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా అంతే. ఒకసారి మనకి ఎన్నో కష్టాలు పడుతుంది, సిస్టమ్ కష్టపడి తక్కువ దాని ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. నెక్స్ట్ టైం 1000s of problems ఎలా సాల్వ్ చేయాలనేది ఒక్కసారి కష్టపడ్డాను దానికి వచ్చేస్తుంది. సాఫ్ట్వేర్లో ద ప్రాబ్లమ్స్ ఆర్ నథింగ్ బట్ హిడ్డెన్ సొల్యూషన్ అంటారు. ప్రాబ్లం పైకి అనిపిస్తుందండి, లోపల పరిష్కారం ఉంటుంది. ప్రతి బియ్యపు గింజలో ఒక మొక్క ఉంటుంది, అది నాటితే మొక్క బయటకు వస్తుంది. ప్రతి ప్రాబ్లంలో కింద ఒక పరిష్కారం దాగి ఉంది, అది సాల్వ్ చేస్తే బయటకు వస్తుంది. ఓకే, మళ్ళీ చదవండి. నేను
నేను చిత్రంలో పూర్తిగా సాధించాలని కోరా. దేవుడు నాకు మెదడుని పని చేయగలిగే తత్వాన్ని ఇచ్చాడు. ఏం కావాలనుకోవడం నాకు ఐ వాంట్ ప్రోగ్రెస్ అని కోరాడు దేవుడు. ఏమి ఇచ్చాడు అండి అక్కడ? ఒక బుర్ర ఒకటి ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు అండి? ఇది బ్రెయిన్ డ్రైనా, బ్రెయిన్ ఇన్ డ్రైనా. బ్రెయిన్ డ్రైన్ అంటే అమెరికా సింగపూర్ కింగపూర్ వెళ్ళిపోవడం. బ్రెయిన్ ఇన్ డ్రైన్ అంటే మన బుర్రను ఎప్పుడు కూడా డ్రైనేజ్లో పెడతాం. 24 గంటలు టీవీ చూస్తూ, చాట్లు చేస్తూ, సెల్ ఫోన్లో కూర్చుంటూ, నెట్లో కూర్చుంటూ పెట్టేస్తాం. ఇంకెప్పుడు యూజ్ చేయను దాన్ని. యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ అంటారు. యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్. నువ్వు ఒకసారి యూజ్ చేసుకో పవర్ అప్ అవుతావు. మానే ఒక భూమిలో ఏ మొక్కలు నాటపోతే బంజర భూమి అవుతుంది. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే బ్యారన్ ల్యాండ్ అంటారు. నువ్వు బుర్రను యూజ్ చేయడం మానే బ్యారన్ బ్రెయిన్, బంజరు మెదడు. చాలామంది అప్పుడప్పుడు పొదుపుగా బ్రెయిన్ యూజ్ చేస్తుంటారు. రొటీన్గా చేసుకు పని పనులకే ఇంపార్టెన్స్. సో దేవుడికి ఏం కావాలనుకోరు? నాకు ప్రోగ్రెస్ కావాలంటే ఒకటి బుర్ర ఇచ్చాడు, రెండోది ఏమి ఇచ్చాడు? పని చేయగల తత్వాన్ని ఇచ్చాడు. మరి చేస్తున్నామా పని? ప్రేక్షకులందరూ పని చేయగల తత్వాన్ని ఇచ్చిన బుర్రని, చేయగల శక్తిని మేము ఉపయోగించుకుంటాం. వాళ్ళందరూ రేజ్ యువర్ హ్యాండ్. ఎవరు ఎత్తరా మీరు? రేజ్ యువర్ హ్యాండ్. ఆఫ్లో పాటలు కదా, ఫుల్ ఎత్తి వాళ్ళు ఎవరు లేరు? సో అది యూజ్ చేసుకున్న వాళ్ళు సక్సెస్ అవుతారు, లేకపోతే లోజర్స్ అవుతారు. విన్నర్స్కి లోజర్స్కి తేడా ఏంటంటే, ఎవరైతే నిరంతరం కష్టపడి పైకి వస్తాడో వాడు విన్నర్ అవుతాడు, కష్టపడే క్రమంలో రన్నర్ అవుతాడు, ఏ ప్రయత్నం చేయడున్నాడు లోజర్ అవుతాడు, ఆ తర్వాత వాడు బోజర్ అవుతాడు, మందు బాబు అవుతాడు. నెక్స్ట్ లైఫ్ కాల్ వస్తుందండి, ఒకసారి కాల్ చేసేద్దాం. హలో హలో, చెప్పండి సార్. పేరండి? నమస్తే సార్, పేరు చెప్పండి. నేనే మాట్లాడుతున్నాను, మీ పేరు? హలో రవి గారు, చెప్పండి. మీరు టీవీ చూస్తున్నారండి? టీవీ ముందు ఉంటే రీసౌండ్ వస్తుంది, కొంచెం దూరంగా వెళ్ళలేకపోతే మ్యూట్లో పెట్టండి, చెప్పండి. హలో, కాల్ తీసుకున్నట్టు వ్యాస్ మీరు కాల్ చేస్తున్నారు, మాత్రం కాస్త టీవీ వాళ్ళని కంప్లీట్గా మ్యూట్లో పెట్టి మాట్లాడడం లేదు. అంటే కాల్ చేసిన ఉపయోగం ఉండదు, ఇలానే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంటుంది. మా వాళ్ళందరూ తెలుగు మాట్లాడతారు, మీరేం? రైట్, ఇప్పుడు నెక్స్ట్ లైన్. నాకు మేలు చేయమని అడిగా, దేవుడు నాకు అవకాశాలు ఇచ్చాడు. దేవుడు నేను కోరిందే ఇవ్వలేదు, కానీ నా అవసరాలు తగినవన్నీ నాకు లభించాయి. థాంక్స్. ఇప్పుడు చూడండి, మీరు ఏది అడిగినా సరే ఇవ్వలేదు, కానీ ఇంకో రూపంలో ఇంకోటి ఏదో ఇచ్చాడు. సీతాకోక చిలుకంట గొంగల కురుకుని ఇచ్చాడు, పువ్వు కావాలంటే బొమ్మ జమండి ఇచ్చాడు, కష్టాలు ఇచ్చేమో సుఖం పొందమన్నాడు. మొత్తం మీద నువ్వు అడిగింది ఏది డైరెక్ట్గా ఇవ్వలేదు, కానీ ఇండైరెక్ట్గా నీకు అన్నీ వచ్చేసినాయి. నీకు కావాల్సింది పని అవడమా? లేదనుకుంటే నేను ఇలా అడిగాను కాబట్టి అలాగే రావాలనుకుంటావా? ఒక ఆయన అన్నాడు, మహాపండితుడు అనమాట, విపరీతంగా భక్తుడు, అలా దండం పెట్టేస్తున్నాడు. ఆ ఊరికి చెన్నైలో అప్పుడు వరద వచ్చింది కదా, చెన్నై అనేది సముద్రం అయిపోయింది, సముద్రంలో వరద వచ్చింది కదా, అప్పుడు అక్కడ కూర్చుని విష్ణు వైష్ణవులు శివులు పూజిస్తున్నారన్నమాట. అందరూ పక్కన ఊరు ఆ ఊరు వెళ్ళిపోతున్నారు. ఈయన అలాగా నేను నమ్ముకున్న దేవుడు నన్ను రక్షిస్తాడని కూర్చున్నాడు. ఈ లోపల మోకాల వరకు నీళ్ళు వచ్చినాయి. ఆ ఊర్లో పెదకాపు వచ్చి, రారా బాబు మా మేడ ఎగ్ది కానీ అన్నాడు. నేను నమ్ముకున్న దేవుడు నన్ను రక్షిస్తాడన్నాడు. ఇప్పుడు ఇక్కడ వరకు నీళ్ళు వచ్చినాయి. ఆ ఊర్లో ఉన్న రెడ్డి గారు వచ్చి, రండి సార్ మా ఇంటికి ట్రాక్టర్ మీద పక్క ఊరు వెళ్ళిపోదాం అన్నాడు. నేను నమ్ముకున్న దేవుడిని రక్షిస్తాడన్నాడు. ఆ తర్వాత నీళ్ళు ఇక్కడ వరకు వచ్చినాయి. ఆ ఊర్లో వర్మగారు చిన్న పడవేసుకుని వచ్చి, శర్మగారు చెయ్యమండి అన్నాడు. నేను నమ్ముకున్న దేవుడే రక్షిస్తాడన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? చచ్చూరుకున్నాడు. ఆయన స్వర్గానికో నరకానికి వెళ్ళాడు నాకు ఇప్పటికీ నాకు తెలియదండి. మొత్తం మీద ఎక్కడికి వెళ్ళాడు? రోడ్డు మీద నడుస్తుంటే దేవుడు ఎదురొచ్చాడండి. స్వర్గంలోనో నరకంలోనో బాగా కష్టపడ్డాడు, పూజ చేశాడు కాబట్టి స్వర్గం అయి ఉంటుంది, హెవెన్కే వెళ్ళి ఉంటాడు. అక్కడ దేవుడు కనిపించాడు. దేవుడా, నేను ఇంత కష్టపడి ప్రార్థిస్తున్నాను కదా, వింటిది, ఇంతమందికి హెల్ప్ చేసో బతికారు, నన్ను మాత్రం వరదతో చంపేసో, చెన్నైలో వరదతో ముంచేసో, నువ్వు ఉన్నావా అసలు ఉన్నావా ఉంటే, ఇలా పాట పాడేసాడండి. ఒన్ని మొక్క మండట, నువ్వు నన్ను రక్షించమని అడిగా, ఈ రూపంలో శంకు చక్రాలు పెట్టుకురావాలి, రెండు సెల్ ఫోన్ పెట్టుకున్నట్టుగా, రెండు సిప్పు కార్డులు ఉండాలి,
ఒక ట్యాబ్ ఉండాలి ఇవన్నీ చెప్పు చెప్పేవాడు ఏ రూపంలో వస్తాను చెప్పేవా మొట్టమొదట ఆ ఊర్లో పెదకాపు రూపంలో వచ్చింది ఎవరు నేనే నెంబర్ 2 ఆ ఊర్లో రెడ్డి గారి రూపంలో వచ్చింది ట్రాక్టర్లో తీసుకుని వెళ్తానని చెప్పింది నేనే మూడోది వర్మగారి రూపంలో చిన్న పడ వేసుకొచ్చాను నేను తెట్ట తెప్ప అంటారు కదా అది వేసుకొచ్చాను అది నేనే నీ కర్మ వర్మ శర్మ నా కర్మ ఈ రూపంలో వస్తారని కోరుకుంటే డిసప్పాయింట్ అవుతావు నువ్వు అనుకున్నది అంటే నన్ను రక్షించాలన్నావు రక్షించాడు ఏ రూపంలో నీకు ఏం కావాలండి నీకు కావాల్సింది రక్షించడమా లేదనుకుంటే ఒక నాకు ఈ కోర్మ అవుతున్నావా లేదనుకుంటే నరసింహ అవుతారా ఈ మళ్ళీ నువ్వు ఇదో మళ్ళీ ఇది ఒక టెండర్ నీకు నీకు హెల్ప్ చేయడం కాకుండా మళ్ళీ తిరిగి ఆయన వెళ్ళి మేకప్ రూమ్లోకి వెళ్ళి ఆ డ్రెస్సులు వేసుకుని అవన్నీ పెట్టుకుని వచ్చేటప్పుడు నువ్వు ముని చేస్తావని చెప్పేసి ఆ ఊర్లో రెడ్డి రూపంలోనో ఒక మన చౌదరి రూపంలోనో వరుణ రూపంలోనో నాయుడు గారి రూపంలో పెద్దకాపు రూపంలో వచ్చాడు ఆ మాత్రం హెల్ప్ చేసుకుంది హెల్ప్ చేయడం మనసు మళ్ళీ తిరిగి పాట పాడి దేవుడు మార్చేస్తాడు కాబట్టి ఏం చేద్దాం ఇప్పుడు ఈ ఫోను అప్పుడప్పుడు అలాగ అవుతూ ఉంటుందండి సరే ఇప్పుడు మనం ఏం చేద్దాం నెక్స్ట్ స్లైడ్ చూద్దాం నేటి ఇప్పుడు ఇప్పుడు మరి చూడండి నేటి మల్ల పాతలే రేపటి అందమైన పువ్వులు నేటి గొంగళ్ళు పులిగే రేపటి అందమైన సీతకొక చిలుక నేటి కష్టాలే రేపటి సుఖం ఆల్రెడీ ఇంత చదువుకున్నా రెండోసారి ఎందుకు చదువుకున్నాం అంటే మధ్యలో మనకు అవసరం కాబట్టి మధ్యలో మనకు అవసరం కాబట్టి సో ఎప్పుడు కూడా ఒక కష్టం వచ్చినందుకు బాధపడ్డ మానేసి నెక్స్ట్ వచ్చే సుఖం గురించి ఆలోచించండి అంతా మంచి జరుగుతుంది నెక్స్ట్ భయపడకుండా ముందుకెళ్ళు అన్ని ఆటంకాలు తొలగిపోతాయి జరిగేది ప్రతిదీ మన మంచికే జరిగింది ఏదో జరిగింది జరిగిందంతా మన మంచికే అని చెప్పేది అందుగురించే సో ఇప్పుడు ఏదైతే మనకు మంచి జరుగుతుంది అని కోరుకుంటున్నాం ఆ మంచి మనకు జరగాలనుకున్నప్పుడు భయపడకుండా ముందుకెళ్ళు అన్ని ఆటంకాలు తొలగిపోతాయి జరిగేది ప్రతిదీ మన మంచికే నెక్స్ట్ మనం ఏమీ కోరిన కాదు మనం నిజంగా ఏ సమయంలో ఏమి అవసరమో అది తప్పక లభిస్తుంది బలంగా నమ్మండి తీవ్రంగా కష్టపడండి ఇష్టకార్య ఫలసిద్ధి రస్తుంది ఇది రెండోసారి మీకు ఎందుకు చెప్తున్నానంటే 2 టైమ్స్ స్లైడ్ రన్ అయింది ఎందుకు రన్ అయిందంటే ద బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి కావాలనుకున్నది మనం పొందాలనుకున్నప్పుడు దేవుడి మీద భారం వేసి గాల్లో దీపం పెడితే అది ఆరిపోతుంది సార్ కాల్ వస్తుంది మనం కాల్ తీసుకుంటాం రైట్ హలో 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 సార్ కాస్త గట్టిగా మాట్లాడండి మీ వాయిస్ మాకు రీచ్ కావట్లేదు హలో రైట్ ఓకే ఇప్పుడు గాల్లో దీపం పట్టి దేవుడు నీదే భారం అంటే అది ఆరడం ఆగదు ఏం చేయాలంటే నువ్వు నమ్మాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టపడాలి ఎల్ఐసీలాగా పక్కన రెండు చేతులు పెడితే ఆ లోపల దీపం ఆరిపోకుండా ఉంటుంది అంటే దీనికి ఏంటంటే ఇది కూడా పెట్టడం అంటే ప్రొటెక్షనే కదా నీ లైఫ్కి నీ కెరీర్కి నీ జీవితానికి నీ ఆరోగ్యానికి అన్నిటికీ ప్రొటెక్షన్ కావాలనుకుంటే జస్ట్ డూ ఇట్ నైట్ అడ్వర్టైజ్మెంట్ నా కర్మ అని ఏదైతే ఉన్నామో ఎవరి కర్మ వాళ్ళు చేయాలి కష్టపడి చేయాలి డెఫినెట్గా ఫ్యూచర్లో ఇష్టపడిన జీవితం వచ్చి తీరుతుంది ఏం చేద్దాం ఇప్పుడు కష్టపడదాం లేదనుకుంటే దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక రూపాయి వేసేసి 1 కోటి రూపాయలు అడిగేద్దామా ఐఐటీలో సీటు మెడిసిన్లో సీటు టికెట్ రూపాయి పెట్టి లాటరీ కొనేసి 3.5 కోట్లు లాటరీ నాకు వచ్చాలి ఏమన్నా బాగుందండి అసలు రీజనబుల్గా ఉందా రేషనల్గా ఉందా మరి ప్రతి ఒక్కరు అలాగే కోరుతారు కదా ప్రతి ఒక్కరు అలాగే కోరుతారు కానీ ఒకరికి ఎందుకు 1000 మందిలో ఒకరికి ఎందుకు సక్సెస్ వస్తుందంటే ఆ ఒక్కడు కష్టపడుతున్నాడు కాబట్టి ఇష్టపడ్డ జీవితం వచ్చి తీరుతుంది కాబట్టి వజ్రానికి సానబడితే మెరుస్తుంది ఏమవుతుంది మెరుస్తుంది నీకు నువ్వు సానబడితే నువ్వు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటావు మళ్ళా కాల్ వచ్చింది హలో నమస్తే చెప్పండి అవునండి మీ పేరు ఏ పేరండి కార్తీక్ చెప్పండి ఎంతండి ఏజ్ మీకు 23కి మీకు కోపం వస్తుందంటే యూజువల్గా ఈ టైంలో హార్మోన్స్ డిస్టర్బెన్సెస్ కామన్గా ఉంటాయండి
కొంత సహనం అది పెరగడానికి కొంత టైం పడుతుంది. లోపల మెడిటేషన్ చేసుకోండి, రిలాక్స్గా ఉండడానికి ట్రై చేయండి. ఎవరైతే రిలాక్స్ యాంగర్ మేనేజ్మెంట్ అని సీడీ ఉంటుందండి మా మా సెంటర్లో, ఆ సీడీ యూజ్ చేసుకోండి. యాంగర్ మేనేజ్మెంట్ సీడీ పెట్టుకోండి, డెఫినెట్గా కోపం తగ్గ యాంగర్ ముందు డీ పెడితే డేంజర్ అయింది. డేంజర్ ఏమో డేంజర్ అని కోపం అనేది ఒక చాణిక్యుడు చెప్తాడు, నారాజ్ యమరాజ్ జైసే హే అంటాడు. కోపం అంట చెప్పండి. సడన్ గా కోపం వస్తుంది, ఒకసారి రండి, మీకేం ప్రాబ్లం అదండి, సహనం అవుతుంది, పేషెన్స్ లేకపోతే పేషెంట్ అయిపోతారు అంచేత మీరు రండి ఒకసారి, మీకు కోపం తగ్గిపోతుంది. యాంగర్ మేనేజ్మెంట్ అనే సీడీ కూడా ఉందండి, నో ప్రాబ్లం, నేను తగ్గిస్తాను, రండి ఈవినింగ్ 3 గంటల తర్వాత రండి. ఓకే రైట్. సో చాణిక్యుడు అంటాడు నారాజ్ యమరాజ్ జైసేహే అని చెప్పేసి, కోపం అట యమరాజు దగ్గర రెడీగా ఉన్నట్టు, యమధర్మరాజు దగ్గరకు రెడీగా ఉన్నట్టు అనమాట. వాడు పట్టుపోతున్నాడు, వాడు పట్టుపోతాడు అంచేతంటే యమ మీద వచ్చి రెడీగా ఉంటాడు. కోపిష్ఠులకి త్వరగా సంబంధాలు దెబ్బతింటాయి, కోపిష్ఠులు చెప్పిన మాటలు వినరు. స్మూత్గా చెప్పండి, నా బంగారు కన్నా చెప్పండి, వింటారు. చెప్తావు లేదా అన్నారు అనుకో రాముని జనార్దన్ గారు వచ్చి, సార్ నేను ఇలాగే చేస్తాను సార్, మీరు చెప్తే చెప్పండి, లేకపోతే రాము కొంచెం చూడొచ్చు కదా పని ఏదన్నంటే, అలాగే సార్ అరగంటలో నేను చేసి పెడతాను చూడండి. అంటే మాటలే నోట్ల మూటలు, సో ముచ్చాలాంటి మాటలు కావాలన్నాడు చాణిక్యుడు. కాబట్టి ఇంకోసారి చాణిక్యుడి గురించి చెప్పుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్, ఇది నా పబ్లిసిటీ, చదవండి. మీకు నా ప్రెజెంటేషన్ స్పీచ్ నచ్చినట్లయితే నా ప్రోగ్రామ్లు వర్క్షాప్లు టాక్ షోలకి సంప్రదించండి, లేదా మీకు తెలిసిన వారికి రిఫర్ చేయండి. లెర్న్ ఫ్రమ్ లీడర్స్ ఆఫ్ లీడర్స్. ఎందుకన్నానంటే నా దగ్గర నేర్చుకున్న వాళ్ళందరూ లీడర్స్ అయిపోయారు, వాళ్ళకి శిష్యులు ఉన్నారు, శిష్యులు శిష్యులు ఉన్నారు, ప్రశిష్యులు కూడా వచ్చేసారు. అంతేత సార్ నా టాక్ షో ఎస్ఎంఎస్ ఇచ్చి నాకు ఓటేంటే మిమ్మల్ని అడిగాను. సో సార్ సక్సెస్ కావాలంటే స్వీట్ సక్సెస్ అని చాలా స్వీట్గా ఉంటుంది. దేవుని పట్ల చెప్పడం, దేవుని మార్చడాలు, హిందువులు అందరూ క్రిస్టియన్స్గా మార్పడాలి, క్రిస్టియన్స్ అందరూ ఇంకో పాటకు వెళ్ళిపోవడాలు, ఇవన్నీ ఆపి ఎవరు ఎవరు దేవుడు నచ్చితే ఆ దేవుడిని నమ్ముకొని కష్టపడి సాధించండి. డెఫినెట్గా ఫ్యూచర్ అంతా మీదే. ఓకే, మీకు ఏదైనా ప్రోగ్రామ్స్ ఎవరైనా కావాలనుకున్నా, ట్రీట్మెంట్లు థెరపీలు కావాలనుకున్నా 9440-6761 ఫోన్ చేయండి. శోభ అనే ఆవిడ మీకు లిఫ్ట్ చేస్తారు, మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. బయట స్కూళ్ళు కాలేజీలు కూడా మీ ప్రోగ్రామ్స్ కోసం సంప్రదించవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఈ కార్తీక మాసం ఫినిష్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ వీక్ నుంచి, ఇప్పుడు శివుడు కదా, నెక్స్ట్ టైం నుంచి మనం భారతగీత గురించి, విష్ణుమూర్తి గురించి, ఆయన ఫీల్ అవుతున్నాడు నన్ను పట్టు తిడుతున్నాడు ఇటు క్రాంతికారి గారు. చూడండి విష్ణుమూర్తి గురించి ఎలా చెప్తాను నెక్స్ట్ మంత్ అంతా. అదే విష్ణు మేనేజ్మెంట్, కృష్ణ మేనేజ్మెంట్, గాడ్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే అవన్నీ మనం చెప్పుకుందాం. సూపర్ సూపర్గా ఉంటుంది. మీరందరూ వచ్చే వారం వరకు నన్ను తిట్టుకుంటూ నవ్వుకుంటూ తుళ్ళుకుంటూ ఆల్ ద బెస్ట్. సో ఎస్ చూసారు కదా డాక్టర్ గారు చెప్పింది. సో మనం ఇంకొక లైవ్లో కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్తే. ఆత్మవిశ్వాసం లోపించడం, చదువులో వెనుకబాటు, సెల్ ఇంటర్నెట్ ఎడిక్షన్, ప్రేమ ఆత్మహత్య ఆలోచనలు, సెక్స్ దాంపత్య సమస్యలకు అద్భుత పరిష్కారం. మీకు సమస్యలున్నా సక్సెస్ కావాలనుకున్నా సంప్రదించండి. హైదరాబాద్ 9393112021, వైజాగ్ 9440633610, వెబ్సైట్ www.krantika.com, www.vidhata.in, www.krantika.blogspot.in. తాగే వారికి తెలియకుండా మందు మాన్పించబడును. అన్ని సమస్యలకు 550 రకాల థెరపీ సీడీలు, సైకాలజీ పుస్తకాలు, హెర్బల్స్ లభించును. విద్యా వ్యాపార సంస్థల్లో కార్పొరేట్ ట్రైనింగ్ ఇవ్వబడును. పదండి ముందుకు. హిప్నోథెరపీ రంగంలో 33 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణులు, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ క్రాంతికారి నిర్వహించే